తెలంగాణలో పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం, ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం, తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసింది ఐఎండి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ అల్పపీడన ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాలపైన ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్టు ఐఎండి హెచ్చరికలను జారీ చేసింది. కొమరంభీం, ఆసిఫాబాద్, ములుగు, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు ఈ అల్పపీడన ప్రభావం అధికంగా ఉంటుందని, మిగతా జిల్లాలకు సంబంధించి కేవలం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం అంచనా వేయడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో కురిసినటువంటి భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని చెప్పాలి. ఇప్పటివరకు కూడా ఈ సీజన్లో దాదాపుగా 39% పైగా అధిక వర్షపాతం నమోదైంది. ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి వెదర్ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగులపై యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిని ఆర్టీసీ, జేఏసీ తీవ్రంగా తప్పుబడుతున్నది. 2013 వేతన సవరణ బకాయిల బాండ్ల చెల్లింపు విషయంలో కార్మికులపై ఆర్టీసీ యాజమాన్యం అనుసరించిన తీరుపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతున్నది. 2013 బాండ్ల చెల్లింపులో మొదటగా డ్రైవర్లకు, ఆ తర్వాత కండక్టర్లకు చెల్లించి మిగతా ఉద్యోగులకు వాయిదా వేయడంపై ఆర్టీసీ కార్మికులు సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీలో విభజించు పాలించు అనే విధానం కొనసాగుతున్నదని, ఇలాంటి విధానాల వల్ల ఆర్టీసీ కార్మికుల్లో భేదాభిప్రాయాలు ఏర్పడి తీవ్రమైన వైషమ్యాలు నెలకొంటాయని, ఇలాంటి విధానాలు మానుకోవాలని సంస్థను హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆర్టీసీ కార్మికుల ఇళ్లలోకి తీవ్రంగా వరదలు వచ్చి నష్టపోయారని, నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన వారికి తక్షణ సాయం కింద 50,000 ఇల్లు కోల్పోయిన వారికి కొత్త ఇల్లు కట్టించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్టీసీ, జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నూలు, చేనేత నూలు పోగు వస్త్రాన్ని కూడా సమర్పించారు. ఏదైతే గతంలో దాదాపు ఈ ఖైరతాబాద్ మహాగణపతిని 22 లక్షల మంది దర్శించుకోగా, ఈ సంవత్సరం దాదాపు 30 లక్షలకు పైగా భక్తులు దర్శించుకునే అవకాశం ఉందని కూడా అటు ఉత్సవ కమిటీ సభ్యులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ముఖ్యంగా వచ్చే భక్తులకు, అంటే ఏదైనా వర్షం వస్తే కూడా ప్రత్యేక షెడ్లను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నలువైపుల నుంచి బార్గేట్లు కూడా ఏర్పాటు చేసి సులువుగా దర్శనం చేసుకునే విధంగా ఈసారి ప్రత్యేకమైన క్యూ లైన్లను ఏర్పాటు కూడా చేశారు. ఏదైతే భక్తులు ఉదయం నుంచి కూడా సాయంత్రం దాకా అధిక సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా కూడా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. అటు జిహెచ్ఎంసి అధికారులు మంచినీటి సౌకర్యంతో పాటు అక్కడక్కడ, అంటే మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. అంటే భక్తులకు ఏమన్నా అత్యవసర సమస్య వస్తే, అంటే వచ్చే భక్తులకు ఏమైనా అత్యవసర సమస్యలు వస్తే మెడికల్ క్యాంపుల ద్వారా కూడా వారికి చికిత్స అందేందుకు అక్కడక్కడ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా దాదాపు విఐపీలు కావచ్చు, ముఖ్య నాయకులు, అటు ప్రజాప్రతినిధులు కూడా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూస్తే, రంగారెడ్డి జిల్లా పరిధిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న చెరువులను ఈరోజు హైడ్రా కమిషనర్ పరిశీలించడం జరిగింది. రంగలాల్ కుంటకు సంబంధించి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న రంగలాల్ కుంటలో బఫర్, అలాగే ఎఫ్టీఏలో జేబేరీ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్మించిన కట్టడాలను కూడా వెంటనే తొలగించాలని కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలను జారీ చేయడం జరిగింది. అలాగే ఖాజాగూడలోని భాగీరథమ్మ చెరువును కూడా పరిశీలించడం జరిగింది. అందులో చెరువులో వ్యర్థాలను, ఏదైతే నిర్మాణ వ్యర్థాలను వేయడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీనిపైన కూడా సమగ్రమైన విచారణ జరపాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే 15 రోజుల్లోన దీనికి సంబంధించిన సమావేశాన్ని ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకుంటామని కూడా హైడ్రా కమిషనర్ చెప్పడం జరిగింది.
మేడ్చల్ జిల్లా వార్తల్లోకి వెళ్తే కీసర మండలం చేరియాల్లో ఏర్పాటు చేసిన రెడీమిక్సెస్ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. రెడీమిక్సెస్కి సంబంధించిన లారీల్లో అత్యధిక మోతాదులో మెటీరియల్ని తీసుకుపోవడం కావచ్చు, దానివల్ల రహదారిలో గుంతలు ఏర్పడుతున్నాయని, అలాగే రెడీమిక్సెస్ సంబంధించి కింద పడడం వల్ల అదంతా కూడా సిమెంట్ దిబ్బల వల్ల కూడా వాహనదారులు వెనుకొచ్చే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. దీనిపైన వెంటనే అధికారులు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఆర్ఎండ్బికి సంబంధించిన అధికారులు వెంటనే చర్యలు తీసుకొని వీటి పట్ల కూడా వీటిని అరికట్టాలని కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. వికారాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే తాండూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ ఆవరణలో పశువైద్యశాలను నిర్వహించడం జరుగుతుంది. పశువైద్యశాలకు సంబంధించి చూసుకున్నట్లయితే వైద్యుడు సరిగా రాకపోవడం, 15 రోజులకోసారి విధులు నిర్వహిస్తుండడం పట్ల కాంపౌండర్ అక్కడ వైద్యాన్ని మూగజీవాలకు అందిస్తున్న పనితనం కనబడుతుంది. దీనికి సంబంధించి స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం జరుగుతుంది. కాంపౌండర్కి వచ్చి రాని వైద్యంతో మూగజీవాలకు వైద్యం చేయడం పట్ల కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. రేపు మూగజీవాలకు ఏమైనా అయితే ఎవరు బాధ్యులు అనేది కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. వనపర్తి జిల్లా కొత్తకోట ఆత్మకూరు మధ్య మరోసారి రాకపోకలు నిలిచిపోయాయి. సరళసాగర్ సైఫన్లు తెరుచుకోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో పోలీసులు వాహనాలను అనుమతించడం లేదు. వరదలు వచ్చిన ప్రతిసారి ఈ విధంగానే ఇబ్బంది పడుతున్నామని, బ్రిడ్జి నిర్మాణం తొందరగా పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా. గద్వాల పట్టణంలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. గత వారం రోజులుగా 15 చోట్ల దొంగతనాలు జరగడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత రాత్రి 3 చోట్ల చోరీలు చేశారు దొంగలు. కృష్ణారెడ్డి మెడికల్ షాప్, ఎరువుల షాప్, సప్తగిరి ట్రేడర్స్లో 150,000 దోచుకెళ్లారు దొంగలు. కృష్ణారెడ్డి మెడికల్ షాప్లో జరిగినటువంటి దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇక నల్గొండ జిల్లా ప్రధాన వార్తలు చూస్తే, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి, గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. యువకులందరూ కూడా కేరింతలు కొడుతూ వాడవాడలా గణేష్ ప్రతిమలను ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఆలయ యువతో పాటు ఆలయ అనుసరి ధర్మకర్త కూడా ఆ వేడుకలో పాల్పంచుకున్నారు. ఇక దీంతోపాటు నల్గొండ పట్టణంలోని రామగిరి రామనయ వద్ద ఏర్పాటు చేసినటువంటి గణేష్ మండపం వద్ద జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ప్రధానంగా సుఖ సంతోషాలతో చాలా భక్తి శ్రద్ధలతో ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాన్ని నిర్వహించుకోవాలని కూడా కలెక్టర్ సూచించడం జరిగింది. ఇక నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా సమర్థనంగా జరుగుతున్నాయి. అన్ని శాఖల అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తం చేస్తాం, నిమజ్జన ఏర్పాట్లు కూడా ప్రారంభించామని కూడా జిల్లా కలెక్టర్ నారాయణ ఇప్పటికే చెప్పడం జరిగింది. నల్గొండ పట్టణంలోని హనుమాన్ నగర్ వద్ద ఏర్పాటు చేసినటువంటి మట్టి వినాయక విగ్రహం వద్ద నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలకు గణేష్ నవరాత్రికి సంబంధించిన శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది. మరొక వార్త విషయానికి వస్తే, సూర్యాపేట జిల్లాలో వర్షం సృష్టించినటువంటి విలయం నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు రావడంతో అన్ని మండలాల్లో, గ్రామాల్లో క్షేత్రస్థాయిలకు వెళ్ళి పంట నష్టం వివరాలని నమోదు చేస్తూ ఉన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు కూడా పంట నష్టం వివరాలతో పాటు అన్ని రకాలుగా ఏదైతే ప్రాణ నష్టం జరిగిందో, ఆస్తి నష్టం జరిగిందో వాటన్నింటినీ కూడా ఫార్మాట్ ప్రకారంలో రూపొందించి ప్రభుత్వానికి నివేదించాలని కూడా జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఎక్కడికక్కడ కూడా క్షేత్రస్థాయిలో అధికారులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. రోడ్లు దెబ్బతిన్నటువంటి విషయం గురించి ఆర్ఎండ్బి అధికారులు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంబంధించి ఎంఆర్ఓలు కూడా క్షేత్రస్థాయిలకు వెళ్ళి వివరాలన్నింటి కూడా నమోదు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా పంట నష్టపోయినటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి సర్వే ప్రకారం, అదేవిధంగా సర్వే నెంబర్ల వారిగా, వారికి ఎకరాల వారిగా రైతుల పేర్లను నమోదు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని కూడా వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వర్షం సృష్టించిన విలయంతో దాదాపు 3,000 ఎకరాల్లో వరి పంటలన్నీ కూడా పూర్తిగా నాశమైనటువంటి పరిస్థితి. పత్తి అయితే దాదాపు 10,000 ఎకరాల్లో నష్టపోయిందని కూడా చెప్తా ఉన్నారు. వర్షంతో పాటు భారీగా ఈ కుండపోత వర్షం కురడంతో పత్తి పంటలన్నీ కూడా పూతంతా కూడా రాలిపోయి మా ఏపీ అయినటువంటి పత్తి పంటలన్నీ కూడా నష్టపోయామని, మాకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని కూడా పత్తి రైతులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లాలో నెలకొంది. జగిత్యాల జిల్లా నుంచి, జగిత్యాల జిల్లాలో ఇవాళ ప్రధానమైన వార్తలు ఒకసారి పరిశీలిస్తే, జగిత్యాల జిల్లా కేంద్రంలో నిన్న పూర్తి స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు
స్కానింగ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారేమోనన్న అనుమానంతో ఈ తనిఖీలు అయితే కొనసాగాయి. మొత్తము జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 73 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇందులో కొన్ని శ్రీ వైద్య నిపుణులకు సంబంధించి కొన్ని ఉండగా కొన్ని ప్రైవేటుకు సంబంధించినవి ఉన్నాయి. వీటన్నిటిలో కూడా తనిఖీలు నిర్వహించారు. ఎందుకంటే స్త్రీ పురుష లింగ నిష్పత్తిలో తేడాలు ఉండడంతో పూర్తి స్థాయిలో లింగ నిర్ధారణ కొనసాగుతుందేమో అన్న అనుమానంతో అయితే ఈ తనిఖీలు కొనసాగించారు. ఈ క్రమంలో కొన్ని స్కానింగ్ సెంటర్లపైన నిఘా నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు జన్మించినటువంటి పిల్లలకు సంబంధించి వారి కుటుంబ సభ్యులను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించి ఎవరిపైన అయితే అనుమానం ఉంటుందో వారిపైన ఖచ్చితంగా చర్యలకు ఆదేశిస్తాం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళు ఈ నిబంధన పాటించాలి. లింగ నిర్ధారణ చట్ట విరుద్ధం, దీనిపైన క్రిమినల్ చర్యలు తీసుకోబడినట్టు కూడా ఇప్పటికే అధికారులు అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక జిల్లాలో మరొక ప్రధానమైన వార్త, ఇవాళ శనివారం కావడంతో జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఇవాళ శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అయితే భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇక కొండగట్టు ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపులో భాగంగా దాదాపు 81 లక్షలకు పైగా నగదును లెక్కించారు. అలాగే 61 విదేశీ కరెన్సీ, దాదాపు 14 గ్రాములకు పైగా బంగారాన్ని అధికారులు అయితే లెక్కించారు. ఇక మరొక ప్రధానమైన వార్త, ఇక వినాయక చవితి సందర్భంగా, వినాయకుని ప్రతిష్ట సందర్భంగా ఇవాళ జగిత్యాల జిల్లాకు చెందిన, జగిత్యాల పట్టణానికి చెందినటువంటి ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, గిన్నీస్ బుక్ అవార్డు గ్రహీత మైక్రో ఆర్టిస్ట్ దయాకర్ మరోసారి తన అద్భుత ప్రతిభను కనబరిచాడు. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి గడ్డి పోచ పైన గణనాథుణ్ణి ఏర్పాటు చేసి గణనాథుణ్ణి గీసి మరోసారి ప్రజల ప్రశంసలు పొందాడు. మొత్తంగా ఇటు సోషల్ మీడియాలతో పాటు ఇదంతా కూడా ఆయన గీసినటువంటి చిత్రం వైరల్ అవుతుంది. ఆయన ఇప్పటికే లిమ్కా బుక్ ఆఫ్ అవార్డుతో పాటు ఎన్నో అవార్డులు, ఇటు గిన్నీస్ రికార్డు కూడా ఆయన పొందడం జరిగింది. మొత్తంగా ఆయన ఈ గడ్డిపోచ పైన ఈ గణనాథుణ్ణి రంగులతో ఆయన ఏర్పాటు చేయడం, ఆయన తయారు చేయడం అనేది అయితే స్థానికంగా భక్తులనైతే విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇది ఇవాళ జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రధాన వార్తలు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అట్లాగే అన్ని ఇళ్లలో కూడా హిందూ సంప్రదాయం ప్రకారం పెద్ద ఎత్తున వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు అంతటా కూడా అటు సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలోని ప్రధాన పట్టణాలు, గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ ప్రజలంతా కూడా వినాయక విగ్రహాల ప్రతిమల్ని, అటు మట్టి వినాయకులు కావచ్చు, మిగతా వినాయక విగ్రహాల ప్రతిమలు కావచ్చు, తీసుకుని వెళ్ళి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. మార్కెట్లన్నీ కూడా వినాయక విగ్రహాల కొనుగోలులో, పూజా సామాగ్రి కొనుగోలులో కిటకిటలాడినటువంటి పరిస్థితి అంతటా కనిపించింది. అట్లాగే అనేక యువజన సంఘాలు, వివిధ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులంతా కూడా వాడవాడలా వినాయక విగ్రహాల ప్రతిమల్ని ఏర్పాటు చేసి 9 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం కోసం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అన్ని జిల్లా వ్యాప్తంగా కనిపించింది. ఇక సిద్దిపేట జిల్లాలో దుబ్బాక నియోజకవర్గంలో ఒక అమానవీయటువంటి సంఘటన జరిగింది. ఇక్కడ తిమ్మాపూర్లో అప్పుడే పుట్టినటువంటి ఒక పసికందుని రోడ్డుపై వదిలి వెళ్ళి విన్నటువంటి సంఘటన అక్కడ చర్చనీయాంశమైంది. ఈరోజు మధ్యాహ్నం పూట ఒక పసికందును, అప్పుడే పుట్టినటువంటి పసికందును అక్కడ వదిలి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు గమనించి ఆ పసికందును తీసుకుని సిద్దిపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆ పసికందుని తీసుకువెళ్ళడం కోసం ప్రభుత్వ శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన అధికారులు అక్కడికి చేరుకుని ఆ పూర్తి వివరాలు సేకరించి ఆ బాబుని వాళ్ళ సంరక్షణలోకి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఆ బాబుని తీసుకువెళ్ళినటువంటి నర్సింహులు అనే వ్యక్తి ఆ బాబుని తనకే ఇవ్వాలని చెప్పి అధికారులను కోరారు. అయితే రూల్స్ ప్రకారం అది చెల్లదని, తమ వద్ద వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకువెళ్ళాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తానికి ఆ బాలుని సంరక్షణలోకి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక మరొక ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఇటు జిన్నారం మండలంలో ఒక దొంగతనం జరిగింది. ప్రధానంగా ఒక 4 సభ్యుల దొంగల ముఠా పెద్ద ఎత్తున ఒక గ్రామంలోకి ప్రవేశించి ముఖ్యంగా జిన్నారం మండలంలోని ఊట్ల తండాకు వెళ్లారు. ఊట్ల తండాలో వాళ్ళు దొంగతనానికి ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఒక ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. అయినా అక్కడ కుక్కలు విపరీతంగా మొరగడంతో అక్కడి నుంచి పారిపోబోతూ మిగతా చోటుకు వెళ్ళబోతూ మరొక తండాలో, అక్కడ పక్కనే ఉన్నటువంటి ఒక తండా ఉంటుంది, ఆ దాదిగూడెం తండా అని ఉంటుంది, ఆ తండాలో మరొక ఇంట్లో వాళ్ళు దొంగతనం చేశారు. ఆ ఇంట్లో తాళం వేసి ఉన్నటువంటి ఇంట్లోకి ప్రవేశించి
ఇంట్లో 4 తులాల బంగారము 17 తులాల వెండిని అపహరించుకు వెళ్ళినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. మొత్తంగా ఆ ప్రాంతంలో దొంగల ముఠా సంచరిస్తున్న నేపథ్యంలో ఆ గ్రామ ప్రజలు అట్లాగే మండలంలోని ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇంకా మరొక ముఖ్యమైన వార్త సంగారెడ్డికి సంబంధించింది. నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి ఇక్కడ సంగారెడ్డిలోని వివిధ కాలనీల్లోకి నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే అక్కడ సంగారెడ్డి నందికంది వద్ద కూడా నేషనల్ హైవే 65 మీదకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరినటువంటి పరిస్థితి. ఈరోజు అక్కడ ఉండేటువంటి హోటల్లోకి నీళ్లంతా చొచ్చుకు వెళ్ళిన నేపథ్యంలో హోటల్లో ఒక్కసారి భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఉన్నటువంటి ద్విచక్ర వాహనాలు కూడా అక్కడి నుంచి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే కంది వద్ద ఉండేటువంటి ఒక చెరువులోంచి పెద్ద ఎత్తున వరద నీరు ఒక్కసారిగా ఆ రోడ్డు మీదకి వచ్చిన నేపథ్యంలో ఈ సంఘటన జరిగినట్టుగా చెప్తున్నారు. మరొక కాలనీలో కూడా సంగారెడ్డిలోని ఒక కాలనీ సప్తగిరి కాలనీలో కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చినట్టుగా రాత్రంతా కూడా భయాందోళనతో ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు గడిపినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇవి వార్తలు. ఇక కామారెడ్డి జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే, కామారెడ్డి జిల్లాలో మాంజీర నదిలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. యథేచ్ఛగా వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తూ 200 ట్రాక్టర్లతో ఇసుకను డంప్ చేసి లారీల ద్వారా మహారాష్ట్ర కర్ణాటక హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఇదంతా ఓ కాంగ్రెస్ నేత కనసలను నడుస్తున్నామని, ఎన్నిసార్లు కలెక్టరు ఉన్నత స్థాయి అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని, తక్షణమే అధికార యంత్రాంగం స్పందించి తమ సమస్యను పరిష్కరించి పాడైపోయిన రోడ్లను బాగు చేయాలని చుట్టుపక్కల గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని మరో ప్రధాన వార్త, కామారెడ్డి జిల్లా గాంధారి మండలం విషజ్వరాలు మళ్లీ ప్రబలాయి. సీజనల్ వ్యాధులతో ప్రతి ఇంట్లో 2 లేదా 3 బాధపడుతున్నారు. చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్ వ్యాధులతో తీవ్రంగా బాధపడుతున్న జనాలకు ఇప్పటి వరకు అధికార యంత్రం కానీ వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకోవడం లేదని, తక్షణమే తమ గ్రామాలలో వైద్య సదుపాయం కల్పించి క్యాంప్ ఏర్పాటు చేసి జ్వర సర్వే జరిపించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని మరో ప్రధాన వార్త, ఎల్లారెడ్డి మండలం ఆజీపూర్ తండాలో చిరుతపులి కలకలం రేపుతుంది. గత కొద్ది రోజుల నుంచి తాండా సమీపంలో చిరుతపులి పాదముద్రలు కనబడడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. అనేక సార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ తక్షణమే ఫారెస్ట్ అధికారులు బంధించి బోనును ఏర్పాటు చేసి చిరుతను బంధించాలని డిమాండ్ చేస్తున్నారు తాండావాసులు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక చూస్తే, వినాయక చవితి సందర్భంగా జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియాలో కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. వ్యాపారులు రోడ్లపైన అమ్మకాలు జరపడంతో ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మిగతా వార్తల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను ప్రయాణికులకు పంపిణీ చేశారు. రసాయనాలతో తయారు చేసినవి కాకుండా పర్యావరణానికి మేలు చేకూర్చే మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలంటూ నిర్వాహకులు కోరారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఊరు శ్రీరాంపూర్ శ్యామ్ నగర్లో తుపాకీతో బెదిరించిన ఘటన కలకలం రేపింది. 2 కుటుంబాల మధ్య తగాదాల్లో తుపాకీతో బెదిరించారంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 3 వ్యక్తులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. కుమ్రంభి మాసోబా జిల్లా జైనూర్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, ఉద్రిక్తతలు. వినాయక చవితి పండుగ నేపథ్యంలో 4వ రోజు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు అక్కడే మకాం వేసి ఏజెన్సీ ప్రాంతంలో మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు చేపట్టారు. జైనూరుకు వెళ్లే అన్ని మార్గాలను కూడా బారికేడ్లతో పోలీసులు మూసివేశారు. నేను రవికాంత్, వరంగల్ జిల్లా. ప్రధాన వార్తలు చూద్దాం. వరంగల్ పట్టణంలోని ఎల్లమ్మ బజార్లో 40 అడుగుల భారీ మట్టి వినాయకుడిని ఏర్పాటు చేశారు. దీంతో ఆ విగ్రహాన్ని చూసేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ఏర్పాటు చేయడం పట్ల నగరవాసుల నుంచి ఆ వినాయక మండలికి సంబంధించినటువంటి నిర్వాహకులకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చివరి రోజు వినాయకుడిని పాలు నీళ్లతో అభిషేకిస్తూ నిమజ్జనం చేస్తామని నిర్వాహకులు తెలుపుతున్నారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. ఇవాళ వినాయక చవితి కావడంతో కాజీపేటలోని స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతి ఆలయంలో ప్రత్యేకమైన పూజలు చేశారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అర్చనలు, అభిషేకాల్లో పాల్గొన్నారు. ఇక వెయ్యి స్తంభాల ఆలయంలోనూ ఉదయం నుంచే భక్తులు వినాయక చవితి సందర్భంగా పోటెత్తిన సందర్భము అక్కడ ప్రత్యేకమైన పూజల్లో భక్తులంతా పాల్గొన్నారు.
ములుగు జిల్లా ప్రధాన వార్తలు చూద్దాం. ములుగు ఏజెన్సీలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏటునగర మండలం దొడ్ల గ్రామంలో ఆదినారాయణ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు డెంగ్యూ బారిన పడి 10 రోజుల పాటు చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఏటునగరంలోని సామాజిక ఆసుపత్రుల్లో రోజు 10ల సంఖ్యలో డెంగీకి సంబంధించినటువంటి కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించిన గ్రామాల ప్రజలు కోరుతా ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. తొర్రూరు మండలం వెలికట్ట గ్రామంలో ఆర్టీసీ బస్సు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రమైన గాయాలయ్యాయి. తొర్రూరు నుంచి వరంగల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అక్కడ రోడ్డు దాటుతున్న బైకును ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆగకుండా పారిపోయినట్టు స్థానికులు చెప్తా ఉన్నారు. గాయపడినటువంటి యువకులను తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక మహబూబాబాద్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో కేసముద్రం మండలంలోని అనేక కిరాణా షాపులు కావచ్చు, ఇతర షాపులకు సంబంధించి వరద నీరు చేరి తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా యూరియా, సిమెంటు, కిరాణా షాపులకు సంబంధించినటువంటి వ్యాపారులు లక్షల్లో నష్టపోయామని, ప్రభుత్వం ఎప్పటికైనా తమను ఆదుకోవాలని అక్కడ ఉన్నటువంటి నష్టపోయిన బాధితులు కోరుతా ఉన్నారు. ఇవి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైన వార్తలు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, వరంగల్ జిల్లా. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే, రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సిఎల్ నిన్న అర్ధరాత్రి సమయంలో అమ్మోనియాకు సంబంధించినటువంటి నీటిని సమీప నాలాల్లో మురుగు కాలువలో కలిపింది. దీంతో పెద్ద ఎత్తున భరించరాని దుర్వాసన నెలకొంది. ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్కు సమీపంలో ఉన్నటువంటి 13, 14, 15, 35వ డివిజన్ సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఒక్కసారిగా అర్ధరాత్రి ఏం జరుగుతుందో అయమయానికి గురై ఉక్కిరి బిక్కిరైన పరిస్థితి, భయంతో ఇళ్ల నుండి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఆర్ఎఫ్సిఎల్ లాంటి ఒక పెద్ద సంస్థ ఇలాంటి చిల్లర పనులు చేయడం ఏంటి, ఒక నాలాలో ఇలాంటి కలుషిత నీటిని కలపడం ఏంటంటే కూడా స్థానికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇది ఆర్ఎఫ్సిఎల్ ఇలాంటి పనులు చేయడం కొత్త ఏమి కాదు, గతంలో కూడా దుర్వాసనతో కూడినటువంటి వాసనను కూడా పలుమార్లు కూడా బయటకు వదిలింది. దీంతో తీవ్రమైన ముక్కులు మండడం, కళ్ళు మండడం, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున నొప్పి, భరించలేనటువంటి నొప్పి ఈ యొక్క దుర్వాసన వల్ల వస్తుంది ఈ నేపథ్యంలో. కాబట్టి ఆర్ఎఫ్సిఎల్ లాంటి గొప్ప పెద్ద సంస్థ ఇలాంటి చిల్లర పనులు చేయడం మానుకోవాలంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారి కూడా ఇక్కడే రామగుండంలో ఉంటారు. అతను కూడా ఎప్పుడు కూడా ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ పట్ల పలు మార్లు కూడా సమీక్షించకపోవడం కారణంగానే ఆర్ఎఫ్సిఎల్ ఇలాంటి పనులు చేస్తుందంటూ కూడా స్థానికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరో వార్త చూసుకున్నట్లయితే, గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా వాడ వాడన గల్లి గల్లిన గణనాథులు అయితే కొలువు తీరారు. అయితే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్దపల్లి జిల్లాలోనే భారీ గణపతిని అయితే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాల మైదానంలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో 57 అడుగుల మట్టి గణపతిని, ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో 54 అడుగుల మట్టి గణపతిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పెద్ద మహాగణపతిని చూడడానికి పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి వస్తున్నారు. ఖైరతాబాద్ వినాయకం తర్వాత రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద అది కూడా మట్టి గణపతి కావడంతో పెద్ద ఎత్తున పెద్దపల్లి జిల్లా నల్మూల నుండి కూడా ఈ భారీ గణనాథం చూడడానికి అయితే పెద్ద సంఖ్యలో భక్తులు అయితే రావడం జరుగుతుంది.